గిరీశం గారు, మా ఆయన లేరండి, చెన్నై వెళ్ళారు. తెలిసే వచ్చా అంబిక, నేను వచ్చిన విషయం నాన్న తలుచుకోలేదు. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను. నేరా పాయింట్ కోరే, నువ్వు పరిచయమైన రోజు నుంచి ఈరోజు వరకు నీ గురించి ఎన్నో కళ్ళు కన్నాను. లైఫ్లో ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి నీతో గడపాలని డిసైడ్ చేసుకున్నాను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అరే నా తరే. గిరీశం గారు, ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఓ ఫ్రెండ్ భార్యతో ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గా మాట్లాడడానికి సిగ్గెందుకు? నోరుంటే చాలు, నీతి వాక్యాలు చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయదు. ఇంక ఈ విషయంలో నేను ఇంకేం ఆలోచన తలుచుకోలేదు, నువ్వు కూడా ఆలోచించదు. నీ మీద ఉన్న ఇష్టంతో రాత్రింబవళ్ళు కష్టపడి 100,000 ఈ 100,000 రూపాయలు సంపాదించాను. కేవలం నీ మీద ఇష్టంతో ఇది తీసుకుని నా కోరిక తీర్చు. 100,000 రూపాయలు వస్తుంటే ఇలాంటి పని చేయడంలో తప్పులేదని ఈ మధ్య ఏదో పుస్తకంలో చదివాను. తీసుకో, నా కోరిక తీర్చు. ప్లీజ్ ప్లీజ్. మా ఆవిడకి దా తంబి. హలో నాందాని మగుని. మీరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెన్నై నుండి. సౌఖ్యమా? ఎప్పుడు వస్తున్నారు? నేనా? నేనుదా రావడానికి 4-5 దినములు పట్టు. మన గిరిజన్ దగ్గర నీకు 100,000 రూపాయలు ఇవ్వమని దుడ్డు ఇచ్చినా. ఇచ్చినాడా? చేతవా, ఇప్పుడే ఫోన్ చేయాలా? 2 రోజులు అయ్యేచ్చుగా. అమ్మా చేతపండు పేసు వాడు. ఏ నిన్నే అంబికా డార్లింగ్, గిరిజ నీకు 100,000 రూపాయలు డబ్బు ఇచ్చినాడా? రాత్రి ఇచ్చాడు. జాగ్రత్తగా దాచు, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. పాతియ తంబి, నిన్న గిరిజంతో దుడ్డు పంపుతుంటే వద్దు, వారి వాళ్ళు కనిపిస్తుంటే నాకేదో అనుమానం ఉందని చెప్తివి కదా. ఇప్పుడు చూడు ఎంత సిన్సియర్గా తీసుకెళ్ళి ఇచ్చాడో. గిరీశము రొంబ నమ్మకస్తులప్ప, ఎనకు నల్ల ఫ్రెండ్దా. మీరా కూర్చోండి. రఘులేడా అండి? లేరండి, వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తానన్నాడండి? చెప్పడం అయితే 10:30 వస్తానన్నారు. అది ఈ రోజు 10:30 కావచ్చు, లేదా ఎల్లుండి 10:30 కావచ్చు. సరే అండి, నేను వస్తాను. సరిత గారు, మీరు ఏమి అనుకునంటే వచ్చిన మార్చి చెప్పనా? ఇలాంటి చీరే మా ఆవిడకు కూడా ఉందండి. తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది, మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి. బాబోయ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగడత కాదండి, మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. అదేంటో, నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు, మా ఆయన తప్ప. వాడి గురించి పట్టించుకోకండి, వాడు టేస్ట్లెస్ ఫెలో. అమ్మయ్యా, పెట్టుకో. సిటీ అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు, మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి, తప్పదు మరి. కరెక్టే, ఇది ఎస్ఆర్ కాలనీ అన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంక నువ్వు లాగించే సార్. డబ్బులు సార్? డబ్బులా? ఎన్నిసార్లు ఇవ్వాలి? ఇంకా మళ్ళీ అడిగంటే పోలీసులు పట్టిస్తా. వద్దు సార్, పిల్లలు కలవండి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఉత్త ఎరుబాబులాడు, పొద్దున్నే ఈ వల్ల నాకు 50 రూపాయలు లాభం. అమ్మా అమ్మా అమ్మో, నా సెల్ ఫోన్, నా సెల్ ఫోన్. Thank you.
హలో నమస్తే సార్, నేను వైట్ అండ్ వైట్ సంచి ఇదిగో అటుపెట్టి ఉంటది కదా, హైట్ 5 ఫీట్ 4 ఇంచెస్. అయితే ఏంటి సార్? ఆ సెల్ ఫోన్ నాది సార్, మీ ఆటోలో మర్చిపోయాను సార్. మీరు ఎక్కడుంటారో చెప్పండి, అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను. ఎరా నీచ్ కమీన్ కుత్తే, ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా? సారీ సార్, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను, మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్. అలా కాదు గాని, నేను పని చెప్తాను చేస్తావా? ఒక్కటే సార్, 100 పనులైనా చేస్తాను, మీరు ఆర్డర్ చేయండి అంతే. అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో. నీ ఎదవేసాలు నా దగ్గర అంటారా?